దీంట్లో ఆక్సిజన్ కూడా చాలా కీలకమైనది కాబట్టి ఇప్పటికి మన రాష్ట్రానికి పదే పదే విజ్ఞప్తి చేస్తే 360 టన్నులు మనకు కేటాయించారు మనది కాక ఇవాల రాబోయే మంత్లో ఎక్కువ కేసులు వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి ఈ సెకండ్ వేవ్ పీక్ మే మంత్లో ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఆ పీక్ సరిపడేటువంటి ఆక్సిజన్ కావాలని చెప్పి 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని చెప్పి మేము చెప్పడమే కాకుండా ఈ 600 మెట్రిక్ టన్నులు కూడా మాకు అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాలకు ఇవ్వాలని దూర ప్రాంతాల నుంచి ఇవ్వొద్దని చెప్పి మేము వాళ్ళు కోరడం జరిగింది నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర రైల్వేస్ ఉంటది కేంద్ర ప్రభుత్వం దగ్గర మిలిటరీ ఉంటది కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద యంత్రాంగంతో కూడుకొని ఉంటది కాబట్టి ఆక్సిజన్ లేక చనిపోతున్నారు అని ఇవాల వచ్చే వార్తలు ఈ దేశానికి అవమానకరం ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో ఇంత ప్రభుత్వం దీని పాండమిక్ గా భావించి ఒక హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న కాలంలో ఇవాల మనం ఇంకా అట్లాంటి వార్తలు ప్రజలలో ప్రభుత్వం మీద విశ్వాసం పోగొట్టేటువంటి ఆస్కారం ఉన్నది మమ్మల్ని కాపాడేటువంటి స్థాయిలో లేరని అనుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నియంత్రణ మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయో ఏ రాష్ట్రంలో ఎంత ఆక్సిజన్ అవసరం ఉందో ఆ ఆక్సిజన్ని అటు యుద్ధ విమానాల ద్వారా కానీ ఇవాళ రైల్వేల ద్వారా కానీ ఈ దేశంలో లేకపోతే ఇతర దేశాల నుంచి కానీ ఇంకా దీనికంటే ఎక్కువ టెక్నాలజీ సిలిండర్లో వాటర్ పోతేనే ఆక్సిజన్ వస్తాడనేటువంటిది కానీ లేదా ఇంకా మిషనరీ కానీ అనేక దేశాలు ముందుకు వస్తూ ఉన్నాయి కాబట్టి అలాంటివన్నీ కూడా ప్రొక్యూర్ చేసి అన్ని రాష్ట్రాలకు అవసరం మేరకి ఇవాళ సప్లై చేయాలని చెప్పి అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేకపోతే రాష్ట్రాలకు షేర్ అడగండి మీరు ఇవ మీ మీ రాష్ట్రానికి ఇంత ఆక్సిజన్ పంపించడం ఇంత డబ్బు ఇవ్వని చెప్పి అడగండి కానీ కానీ దీన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో ప్రొక్యూర్ చేయడంలో సకాలంలో సప్లై చేయడంలో మీకున్న యంత్రాంగం పెద్దది కాబట్టి ఆ బాధ్యత నుంచి తప్పించుకోవద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రెండవది ఇంత పెద్ద హెల్త్ ఎమర్జెన్సీలో ప్రభుత్వానికి అనేక రకాల అధికారాలు ఉంటాయి ఇవాళ వ్యాక్సిన్ నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నాం అవసరమైతే కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చి దీన్ని వైల్స్ పెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది దీన్ని డోసులు పెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది యుద్ధ ప్రాతిపదిక పైన అది జరగాలని చెప్పి కోరుకుంటున్నాం మీరు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు మీరు అనౌన్స్ చేసి పెట్టిండ్రు వ్యాక్సిన్ లేకపోతే గందరగోళానికి గురయ్యేటువంటి ఆస్కారం ఉందని ఇప్పటికే మా అధికారులు చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మీరు అనౌన్స్ చేసినటువంటి ఆ 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల యువకులకి ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఎంతమంది యువకులు ఉన్నారో లెక్కలు కట్టి ఇవాళ మా తెలంగాణ రాష్ట్రంలో 1.75 కోట్ల మంది ఉన్నారు మాకు 2 డోసులు కావాలంటే 3.5 కోట్లు కావాలి ఇవాళ మీరు చెప్తున్న లెక్కల ప్రకారంగా సీరం ఇన్స్టిట్యూట్ కావచ్చు ఇది కావచ్చు 2 కలిస్తే కూడా 6 కోట్లు అని చెప్తున్నారు ఇంకా పెరుగుతే ఇంకొంత పెరుగుతుండొచ్చు దీన్ని ఎట్లా మ్యాచ్ చేస్తారు ఇతర దేశాల నుంచి తెప్పించే ఆలోచన ఉందా ఇక్కడ పెంచే ఆలోచన ఉందా ఎంత వస్తుంది ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వగలరు అదంతా కూడా మీ కంట్రోల్లో ఉంది కాబట్టి మీరే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దీని మీద కూడా ఒక ప్రకటన విధి విధానాలు ఖరారు చేసి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఒకసారి డిమాండ్ చేసినా మళ్ళీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికి కూడా కేంద్రం పునరాలోచన చేసుకోవాలి ఈ భారత ప్రజానీకాన్ని కాపాడంలో మీ పాత్ర ఉందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఇంతమీద పాండమిక్ సిచ్యువేషన్లో డిజర్వ్ చేసుకోవడం అనేది మీ ఉందాతనానికి మంచిది కాదని చెప్పి మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాను నేను వ్యాక్సిన్ తప్పకుండా పూర్తి స్థాయిలో కేంద్రం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా రెమిడిసివిర్ ఇంజెక్షన్ విషయంలో కూడా ఇవాళ రెమిడిసివిర్ ఇంజెక్షన్ విషయంలో మనకు ఇంత పెద్ద సంస్థలు ఉంటాయి శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన సంస్థలు ఉంటాయి కేంద్రంలో ఐసీఎంఆర్ లాంటి ఉంటుంది అసలు ఈ ఇంజెక్షన్ మ్యానుఫ్యాక్చర్ కావడానికి ఎంత పడుతుంది ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా ఏ టాబ్లెట్ ఎంత ఖర్చు అవుతుందో ఇలా లేదా లెక్క లేవా ఇవాళ రెమిడిసివిర్ అనేది కాస్ట్ ఎంత పడితే ప్రొడక్షన్ కాస్ట్ ఇలా ఎంత అమ్ముతున్నారో ఒకసారి చూడండి ఎంత అన్యాయం అంటే దానికి నాకు తెలిసి 200 రూపాయలు పడుతుందో 300 రూపాయలు పడుతుందో కానీ ఇవాళ 3000 రూపాయలు ధర నిర్ణయించారు ప్రభుత్వాలకు తక్కువ ఇస్తామని చెప్పి 1500 2000 రూపాయలు నిర్ణయించారు నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఇంత ఇబ్బంది పడే పరిస్థితి రావద్దు రా మెటీరియల్ కనుక ఉండి ఉంటే
తప్పకుండా మ్యానుఫ్యాక్చర్ చేయడంలో అనేక రకాల ఫార్మా కంపెనీ ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు కొంత మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్న వాటిలో పెంచుకోవచ్చు కెపాసిటీ పెంచుకోవచ్చు లేని వాటిలో కూడా అవసరమైతే ఓ వన్ మంత్ కో రెండు నెలలో చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇది ఇప్పట్లో పోయేది కాదంటున్నారు కాబట్టి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి అది మీకే తెలవాలి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రెమిడిసివర్ లాంటి ఇంజెక్షన్స్ ఇవాళ 3000 రూపాయలు దొరికేది 30000 రూపాయలు దొరుకుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి నిజమే అది మేము ఇలా అక్కడక్కడ మేము ఎంక్వైరీ చేస్తే దొరుకుతూ ఉన్నారు లోపల పెడతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉత్పన్నమైన పరిస్థితులలో కంట్రోల్ చేసి తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు కంట్రోల్ తీసుకునేది ఎంత ఇంపార్టెంటో సరిపోని డోసులు పంపించే బాధ్యత కూడా ఉండాలి దాని నుంచి మీరు తప్పించుకోగలరు అదేవిధంగా ఇతరత్వం ఇంకేమైనా కూడా చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ధరకు అమ్మి ప్రజల్ని దోసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాటి మీద ఉక్కుపాదం పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది ఇవాళ ఆక్సిజన్ బ్లాక్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది రెమిడిసివిర్ బ్లాక్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది రేపు వ్యాక్సిన్ కూడా సరిపోని రాకపోతే బ్లాక్ చేసే ఆస్కారం ఉంటుంది హెల్త్ ఎమర్జెన్సీలో ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో మీకున్నటువంటి అధికారాన్ని వాడి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రాష్ట్రాల వారీగా కాకుండా దేశం మొత్తంగా ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళొకసారి నేను ఆక్సిజన్ సప్లై చేసే వాళ్ళకి కానీ ఈ రెమిడిసివిర్ సప్లై చేసే వాళ్ళకి కానీ లేదా మందులు సప్లై చేసే వాళ్ళకి కానీ ఇలా ప్రైవేట్ హాస్పిటల్ చేయమన్నారు కానీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఇప్పుడు డబ్బులు సంపాదించుకునే సందర్భం లేవు మనం సాటి మనిషిని ఆదుకునే సందర్భంలో ఎక్కడన్నా మీరు పెడచెవిన పెట్టి అదే పని కనుక చేస్తే తప్పకుండా చర్యలు తప్పవు అని హెచ్చరిస్తా ఉన్నాను